ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో మాజీ బాస్ ప్రభుత్వ గురుకుల విద్యను ఒక దారికి తెచ్చారు ఇప్పుడు ఆయన ఎన్నికల యుద్ధంలో దిగారు ఆయన కోసం వందల మంది యువకులు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు మరోవైపు గులాబీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నాలుగోసారి నాదే గెలుపు అంటున్నారు ఇంకోవైపు కమలం పార్టీ కూడా గెలుపు మీద ధీమాతో ఉంది మరి అక్కడి అభ్యర్థి ఏనుగు అంబారి మీద వస్తారా కారులో విహరిస్తారా కమలం వికసిస్తుందా వాచ్ దిస్ స్టోరీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ టీ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గులాబీ పార్టీ తరపున నాలుగోసారి బరిలో దిగారు కమలం పార్టీ నుంచి పాల్వాయి హరీష్ పోటీ చేస్తున్నారు హరీష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు తర్వాత బీజేపీ గూటికి చేరి బరిలో నిలిచారు ఇక మాజీ పోలీస్ బాస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఎన్నికల యుద్ధంలో పాల్గొంటున్నారు ఈ నియోజకవర్గంలో ఉన్న కొన్ని సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఎస్సీ వర్గానికి చెందిన ప్రవీణ్ కుమార్ జనరల్ సీటులో పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో విజయం తథ్యమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఎంతో ధీమాగా ఉన్నారు ముగ్గురి మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తనకు ఎదురు లేదనుకున్నారు కానీ ఇప్పుడు ఎదురీదుతున్నారు సిర్పూర్ నియోజకవర్గంలో ఒక్కసారిగా సమీకరణాలు మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పటికే బీఎస్పీ కార్యకర్తలు నియోజకవర్గంలోని తొంభై శాతం గ్రామాలను చుట్టేశారు ప్రవీణ్ కుమార్ కోసం వస్తున్న వందలాది మంది కార్యకర్తలు కాలిబాటన పదుల కిలోమీటర్ల దూరం నడిచి ప్రజలను కలుస్తున్నారు నియోజకవర్గంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ తనకు మద్దతు ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ ప్రజలను కోరుతున్నారు రోడ్లు ఆసుపత్రులు లేకపోవడాన్ని చుట్టూ నదులున్న సాగుకు చుక్క నీళ్లు లేని దుస్థితికి కోనప్పనే కారణమనే విషయాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ప్రజల్లో కోనప్పపై వ్యతిరేకత కనిపిస్తోంది మరొక వైపు ప్రభుత్వంపై నియోజకవర్గ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లో కోనప్ప అడుగు పెడితే అడ్డుకుంటున్నారు గ్రామాల్లో ప్రచారం చేయకుండానే కోనప్ప వెనక్కి వచ్చిన ఉదంతాలు చాలా ఉన్నాయి ఇప్పటి వరకు కోనప్పకు అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు ఆయనపై వ్యతిరేకతతో బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్కు అండగా నిలుస్తున్నాయి ప్రవీణ్ కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన ఐదు వేల మంది వాలంటీర్లు సిర్పూర్లో మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన అభిమానులు దళిత సంఘాల కార్యకర్తల అండతో ప్రవీణ్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు నియోజకవర్గంలో బీఎస్పీ పుంజుకోవడం బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తుండడం కోనేరు కోనప్పకు మైనస్గా మారిందనే టాక్ నడుస్తోంది రెండు దశాబ్దాలుగా తనకు అండగా ఉంటున్న వర్గాలు దూరం కావడం కోనప్పకు కోలుకోలేని దెబ్బే అంటున్నారు గులాబీ కార్యకర్తలు డీలా పడడం ఏనుగు పార్టీ క్యాడర్ ఉత్సాహంతో ప్రచారం చేయడంతో కోనేరు కోనప్పకు ఆందోళనకరంగా మారింది పరిస్థితి ప్రతికూలంగా మారుతోందని గ్రహించిన కోనప్ప గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు కొందరు ఇళ్లకు వెళ్లి మద్దతు కోరుతున్నారట జనరల్ సీటులో ఎస్సీ వర్గానికి చెందిన ప్రవీణ్ కుమార్ పోటీ అయితే ఆయనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం మరింత సంచలనంగా మారుతోంది నియోజకవర్గంలో బౌద్ధులు ఎస్సీలు ఆదివాసీలు ఎక్కువగా ఉండడం ప్రవీణ్ కుమార్కు కలిసొస్తోందని చెబుతున్నారు ఆయా వర్గాల ప్రజల్లోకి ప్రవీణ్ కుమార్ మద్దతుదారులు చొచ్చుకుపోతున్నారు అధికార పార్టీకి ప్రతికూల పరిస్థితులు బీఎస్పీ అభ్యర్థికి అనుకూలంగా మారడం వల్ల ఓట్ల చీలిక తనకు మేలు చేస్తుందని కమలం పార్టీ అభ్యర్థి సంతోషపడుతున్నారట అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని కోనేరు కోనప్ప ధీమా వ్యక్తం చేస్తున్నారు ముగ్గురిలో విజయం ఎవరికి వరిస్తుందో చూడాలి